రైతులకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదని సిపిఐ నగర కార్యదర్శి ఆర్గేల సాయి తెలిపారు. నెల్లూరు సంతపేట సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు అన్ని విధాలా మోసపోతున్నారని మండిపడ్డారు. 2200 పుట్ల ధాన్యం దొంగిలించి రైతులు కడుపు కొడుతున్నా అధికారులకు పట్టదా అని ప్రశ్నించారు. పోలీస్ కేసులు కోర్టుల పేరుతో కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బాధిత రైతులు రైతు కుటుంబాలతో కలిసి కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, డిఎస్ఓ కార్యాలయాల ముట్టడికి సన్నద్దమవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఆర్యల సాయి, వాటంబేటి నాగేంద్ర, లీలామోహన్, రైతులు వెంకటేష్ కుమార్, దండు వెంకటేశ్వర్లు, భరత్, మస్తానయ్య, బాబు, నరసింహనాయుడు, చైతన్య, వేణు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 4 నియోజకవర్గాలు, దాదాపు 4 గ్రామాలు సంబంధించిన 434 రైతులకు సంబంధించిన సమస్య ఒకటి నెల్లూరు అధికారుల ముందు ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క రైతులు దాదాపు 4,70,00,000 ధాన్యాన్ని అంటే వాళ్ళు గత ఫిబ్రవరి నుంచి నెల్లూరులో శేఖర్ బాబు అనే ఒక రైస్ మిల్లర్ కి, ఆయన సాయిబాబా రైస్ మిల్లర్ యావంపాడు అంటే అతనికి ధాన్యాన్ని తోలడం, ఆయన ధాన్యాన్ని అది దాదాపు ఒక కంటిన్యూగా ఈ ఫిబ్రవరి నుంచి తోలుకుంటా వచ్చి ఆయన చేసుకుంటా ఈ ధాన్యం అంతా ఆయన దగ్గర ఆగింది. ఆయన డబ్బులు దానికి సంబంధించి పైసలు కట్టకుండా ఉండి ఆయన ఈ జూన్ నెలలో అప్స్కాండెడ్ వెళ్ళిపోయిన తర్వాత రైతులందరూ ఇంకా ఆందోళనతో అధికారుల దగ్గరికి, దానికి సంబంధిత పోలీస్ స్టేషన్కి, నవాబాడు పోలీస్ స్టేషన్ పోయి అతని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడం జరిగితే అతన్ని ఎక్కడో హైదరాబాద్లో నుంచి అతన్ని పట్టుకురావడం, పట్టుకొచ్చిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు పెట్టి విచారిస్తే ఈ దానికి యాక్చువల్గా ఇతను స్కాండ్ అవడం అంటే అతనితో బాకీలు అతనికి వేరే రైస్ మిల్లర్స్తో లావాదేవీలు ఉంటే వాళ్ళకి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుగా ఈ ధాన్యాన్ని వాళ్ళు ఈ బిల్లు నుంచి దొంగతనంగా షిఫ్ట్ చేసేటట్టుగా అంటే దాదాపు 2,200 ధాన్యం అట్టట్టకి తీసుకుపోయింది కాదు. అది ఈ ధాన్యాన్ని అంతా 5 రైస్ మిల్స్ పైన వాళ్ళు తర్వాత వాళ్ళలో రాజారెడ్డి రైస్ మిల్, పుత్కూరు అనే ఒకటి, విజయలక్ష్మి రైస్ మిల్, నారాయణ రెడ్డిపేట, తర్వాత సుధాకర్ అనే వాళ్ళు జమ్మిపాళ్ళు సుధాకర్ రైస్ వాళ్ళు, అదేవిధంగా కావాలి ఇంతమంది చాలా మంది అందరూ కలిసి ఒక ఈ శేఖర్ బాబు మాకు బాధ్యం ఉన్నాడని చెప్పిన పద్ధతుల్లో వాళ్ళు తీసుకుపోవడం, ఆ ధాన్యాన్ని వాళ్ళ బిల్లులో ఆ దొంగలించిన ధాన్యాన్ని ఈ రైతులు ధాన్యాన్ని వాళ్ళ బిల్లులో వాళ్ళు పెట్టుకుని ఉండడం, ఇదంతా పోలీసు వారికి కూడా తెలుసు. వాస్తవాలు బయటకు వచ్చే రైతులు తోలిన ప్రతి పుట్టికి రైతుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా శేఖర్ బాబు ఒప్పుకున్నాడు, అయ్యా వాళ్ళు కూడా మేము పోలీస్ స్టేషన్లోనే మేము తీసుకొచ్చాము. శేఖర్ బాబు దగ్గర వాళ్ళ ఇంట్లో దొంగలించబడిన ధాన్యానికి సంబంధించి శేఖర్ బాబు దగ్గర ఈ రోజు వరకు పోలీసులు ఫిర్యాదు తీసుకొని ఈ రైస్ మిల్ ఎవరైతే దొంగలించుకుపోయారో కారణాలు అనేక ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళ మధ్య ఈ శేఖర్ బాబుకి రైస్ మిల్స్ కి ఆ రైస్ మిల్ మధ్య కారణాలు ఉండొచ్చు, కానీ ఇది రైతులకు సంబంధించిన ఈ 434 రైతులకు సంబంధించిన ధాన్యం వాళ్ళు కష్టపడి ఎండంగా వాళ్ళని కష్టపడి అప్పులు చేసుకుని ఎరువుల కోసము, విత్తనాల కోసము, లేకపోతే జగుళ్ళ బంధుల కోసము అప్పులు చేసుకుని వాళ్ళు పండించిన ధాన్యం చేతికి అయింది నోటికి అందనట్టుగా ఈరోజు వాళ్ళ చేతుల్లో ఆ యొక్క సిండికేట్ దొంగల ముఠాలుగా వీళ్ళందరూ ఏర్పడి సిండికేట్ వాళ్ళని కానప్పుడు వాళ్ళు రాబెట్టుకోవాల్సింది దౌర్జన్యంగా కాదు. శేఖర్ బాబు వాళ్ళ చేతిలో రావాల్సింటే వాళ్ళు వేరే విధంగా చట్టబద్ధంగా చేసుకోవాలి. రైతులకు సంబంధించిన ధాన్యాన్ని వాళ్ళు తీసుకుపోవడం అంటే అది దొంగతనం తప్ప ఇంకోటి కాదు. దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కేసులు కట్టి ఆ ధాన్యాన్ని రికవర్ చేసుకోకపోవడం నిజంగా ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. మనకు అందరికీ అన్నం పెట్టే రైతు ఈ విధంగా కష్టాలు పడుతున్నప్పుడు విధుల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కూడా స్పందన అనేది ఈ యొక్క మంత్రులు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి వీళ్ళ స్పందన సరిగా లేదు.
రైతుల పక్షాన్ని నిలబడాలి. కానీ వాళ్ళు ఏంటంటే దాని మీద రాజీ వేసుకోండి, దాని మీద కూర్చొని మాట్లాడుకోండి, లేదంటే అది ఏదో చూడండి అధికారులు చెప్పడం, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కేసులో ఏదైనా ఒక దొంగ వస్తువుని పోలీసు రికవర్ చేస్తే దాన్ని వెంటనే కోర్టుకు పెట్టి, లేకపోతే ఆ దొంగ వస్తువుని ఎవరు చందాలు వాళ్ళకి కోర్టు ద్వారా ఇప్పించే పద్ధతి. ఇవాళ రైస్ మిల్స్ మీద అధికారం ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే సంబంధిత బిఎస్ఓ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అది అన్అకౌంటెడ్ బాడీ అక్కడ ఉండేది దొంగ సరుకు. దాని మీద పోలీసులు వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా దాన్ని రికవరీ చేసి ఈ రైతులకి ఇప్పించడమో లేకపోతే దాన్ని అన్ని కట్టించడమో జరగకుండా అసోసియేషన్తో మాట్లాడాం. మూడు అసోసియేషన్ ఉంటాం, మూడు అసోసియేషన్ పిలిచాం, వాళ్ళు ఏదో కొంత కట్టాలి, కొంత కట్ట అది ఏమీ కట్టకుండా రైతులు ఏడిపిస్తున్నారు. రైతు బాధపడితే రైతు కష్టపడితే ఏమి జరిగిందో మోడీ గారికి ప్రత్యక్షంగా పంజాబ్ హర్యానా రైతులు చూపించిన సంగతి మన కళ్ళ ముందు జరుగుతుంది. చట్టాలు, మూడు చట్టాలని తోక ముడిచి మోడీ వెనక్కి తీసుకున్న సంగతి మనం చూసినాం. కాబట్టి రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఎవ్వరు కూడా ఈ దేశంలో ఎవరు కూడా మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం, జిల్లా కలెక్టరు, ఈ సంబంధిత నిర్ణయం సంబంధిత మంత్రులు దీని మీద వెంటనే స్పందించి రైతులకి ఆ ధాన్యాన్ని రికవరీ చేసి ఆ ధాన్యాన్ని అన్ని రైతులు డబ్బులు కట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రైతులు పక్షాన్ని మేము నిలబడతాం. దీని మీద ఎంతవరకైనా మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సోమవారం దీని మీద కలెక్టర్ గారి ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం. ఖచ్చితంగా ఆ ఉన్న ధాన్యాన్ని దొంగ మన ఏ విధంగా దొంగలించిన ధాన్యాన్ని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాన్ని సీజ్ చేసి దాన్ని తీసుకొచ్చి రైతులకు ఇప్పించడం, దాన్ని చేయాలనే పని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన సమస్య. మనం దేశం వెన్నెముక రైతు, మనకి అందరికీ అన్నం పెట్టేది రైతు, ఈ దేశం ఆధారపడి ఉండేది, ఈ దేశ అభివృద్ధి ఆధారపడింది రైతు వ్యవసాయం మీద. అటువంటి రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా అందరూ దీన్ని సహించేది లేదు. ఈ సందర్భంలో నేను పాలక పక్షం అన్న ఈ ఎన్డీఏ ఫ్రంట్ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే ఆ జనసేన నెల్లూరు పార్టీ వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా రైతుల పక్షాన్ని నిలబడండి. రైతులకు అన్యాయం జరిగిన తెలుసు, మీ మేనిఫెస్టోలో చూపెట్టుకున్నారు, రైతులు ఆదుకుంటామని చెప్పారు. ఈరోజు ఈ యొక్క రైతుకు అన్యాయం జరిగిన పాలసీలు లేకపోతే రాజకీయాలన్నీ పక్కన పెట్టి రైతు పక్షాన నిలబడాల్సిన బాధ్యత అటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. డిప్యూటీ సీఎం వారికి కూడా మేము మీడియా ద్వారా మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని ఈ యొక్క రైతులను ఆదుకోమని, అదేవిధంగా ఈ యొక్క సివిల్ సప్లైస్ మంత్రి ఈయన నాదల్ల మనోహర్ గారు కూడా దీన్ని స్పందించాలా, మీడియా మీరు కూడా ఈ యొక్క సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మీడియా మంత్రికి మేము కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైతులకి వాళ్ళ ధాన్యం ప్రతి పైసా వాళ్ళకి చెల్లించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.